ఏపీలో ఇసుక కొరతకు సంబంధించి కొండెక్కిన ధరలకు సంబంధించి ముఖ్యంగా ఏపీలో నిర్మాణదారులు ఈ ఇసుక కొరతతో చాలా విలువలాడుతున్న పరిస్థితి. సో దీనికి ప్రభుత్వం ఎటువంటి మార్గం సూచిస్తే బాగుంటుందంట? వాస్తవం కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక మాఫియాకి కళ్ళెం వేయాలని, అవినీతికి కళ్ళెం వేయాలని రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రవేశపెడుతుందని, ఆ విధానం అమల్లోకి వచ్చేంతవరకు ఇసుక సరఫరా మీద పూర్తిగా నిషేధం విధించడం జరిగింది. దానివల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్ళు నిర్మించుకుంటున్నటువంటి మధ్యతరగతి ప్రజానీకం కానీ ఇతరులు కానీ నిర్మాణ రంగం ఒక విధంగా ఒక స్తబ్దతలోకి వెళ్ళింది. అసంఘటిత కార్మికులుగా ఉన్నటువంటి వాళ్ళు, నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు. ఏ రోజుకా రోజు సంపాదించుకొని జీవనం గడిపేటువంటి అసంఘటిత కార్మికులకి ఉపాధి ఎప్పుడైతే లేకుండా పోయిందో సహజంగానే అప్పుల పాలయ్యేటువంటి ప్రమాదం ఉన్నది. భవన నిర్మాణ రంగంలోనూ ఇతర నిర్మాణ కార్యకలాపాల్లో పాల్పంచుకోవడానికి ఆంధ్రప్రదేశ్కి వివిధ రాష్ట్రాల నుంచి కూడా కార్మికుల్ని సేకరించుకుంటుంటారు. ఒడిశా, ఛత్తీస్గఢ్, ఇతర ప్రాంతాల నుంచి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఏదో వారం 10 రోజులైతే వేచి చూడగలగాలని, నెలల తరబడి పనులు లేకుండా ఉండలేని పరిస్థితి కాబట్టి సొంత రాష్ట్రాలకి వెళ్ళిపోయారు. ఈరోజు వాళ్ళని మళ్ళా వెనక్కి పిలిపించుకొని నిర్మాణ పనులు ఆగిపోయినటువంటి వాటిని కొనసాగించాలంటే మరికొంతకాలం పడుతుందనేటువంటిది చాలా స్పష్టంగానే నిర్మాణ రంగంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు కానీ బిల్డర్లు కానీ వీళ్ళందరూ కూడా చెబుతున్నటువంటి మాట. ఈరోజు వాస్తవానికి నైరుతి ఋతుపవనాలు చురుకుగా ఉండుంటే, వర్షాలు బాగా ఉండింటే ఆ కారణంగా కాస్త పనులు ఆగిపోయేటువంటివి, ఇసుక సరఫరాలో అంతరాయం ఉండేది. అలాగే వర్షం వల్ల పనులు కూడా వేగంగా చేయడానికి అవకాశం లేకుండా ఉండేది. కానీ వర్షాలు లేవు, రెండో వైపున ఇసుక కూడా లభ్యం కాకపోవడంతో ఆ నిర్మాణ పనులు ఆగిపోయినాయి. భవిష్యత్తులో వర్షాల వల్ల ఈ రంగం పైన మరో ప్రభావం పడుతుందనేటువంటిది మనకు తెలుసు. గత ప్రభుత్వం ఇసుక మాఫియా వల్లనే, అవినీతి చర్యల వల్లనే ప్రజల అభిమానానికి దూరంగా వెళ్ళింది, వ్యతిరేకతను మూటగట్టుకున్నది, అందువల్లనే అధికారాన్ని కోల్పోయిందని రాష్ట్ర మంత్రి రామచంద్రారెడ్డి గారు వ్యాఖ్యానించారు. ఆ వాస్తవాన్ని గుర్తించినటువంటి నేటి ప్రభుత్వం దాన్ని మరింత బాధ్యతగా, జాగ్రత్తగా విధాన రూపకల్పన చేయవలసినటువంటి అవసరం ఉంది. కానీ ఇవాళ ఉన్నటువంటి ఉచిత ఇసుక విధానాన్ని స్థానంలో ప్రత్యామ్నాయ విధానాన్ని రూపొందించి అమలు చేయడానికి సహజంగానే సమయం పడుతుంది. వాళ్ళు తెలంగాణ విధానాన్నో లేకపోతే ఇతర ఇరుగు పొరుగు రాష్ట్రాల విధానాలను కూడా అధ్యయనం చేస్తున్నామని చెబుతున్నారు. దానికి 3 నెలలో 4 నెలలో సమయం పడుతుంది అనుకున్నప్పుడు పాత విధానాన్ని కొనసాగిస్తూ అవినీతి రహితంగా దాన్ని అమలు చేయడానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాలి. ఆ విధమైనటువంటి ఆలోచన కాకుండా ఒక అనాలోచితమైనటువంటి పద్ధతుల్లో ఇసుక సరఫరా పైన పూర్తిగా నిషేధం పెట్టి ఆ నిర్మాణ రంగాన్ని కుదేలు చేసి అసంఘటిత కార్మికులకు ఉపాధి లేకుండా చేసి ఈరోజు నిర్మాణ వ్యయం కూడా పెరిగేటువంటి పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వం యొక్క చర్య దోహదపడింది. అది ప్రతికూలమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తున్నది తప్ప సమాజం పైన సానుకూలమైనటువంటి ప్రభావాన్ని కల్పించడంలా
ఒక వారం రోజులైతే అర్థం చేసుకోగలరు, ఓపిక పట్టగలరు. కొత్త ప్రభుత్వం కాబట్టి నెలన్నర రోజులు ఇవాళ వేచి చూస్తున్నారు, ఇదిగో అదిగో అంటూ. కానీ సెప్టెంబర్ 1వ తారీఖు తర్వాతనే కొత్త విధానం అమల్లోకి వస్తుంది, అటుపైన మాత్రమే ఇసుక అందుబాటులో ఉంటుందనేటువంటి ఒక సంకేతాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ప్రజల నుంచి కాస్త నిరసన ఒత్తిడి రావడంతో ఇవాళ కలెక్టర్లకి ఆ బాధ్యతను అప్పజెప్పి వాళ్లకు దరఖాస్తులు చేసుకున్నటువంటి వాళ్లకు మాత్రమే ఈరోజు దరఖాస్తులను పరిశీలించి పరిమితమైనటువంటి పద్ధతుల్లో సరఫరా చేయడానికి ఈరోజు ఏర్పాట్లు చేయాలనేటువంటి ఆదేశాలు ఇచ్చారు. వాళ్ళ మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉన్నది. ఇతర పనులు కూడా మానుకుని దీని మీదనే దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితి కూడా నెలకొన్నది. అయినా వందల సంఖ్యలో లారీలు, టిప్పర్లు, ట్రాక్టర్లు క్యూల్లో నిలబడుతున్నాయి, వారికి అందుబాటులోకి రావడం లేదు. ఒక టిప్పర్కి కానీ ఒక ట్రాక్టర్ కానీ సరఫరా చేయడమే వాళ్లకు సాధ్యం కానటువంటి పరిస్థితి. ఈరోజు ఒక విధమైనటువంటి అనిశ్చిత వాతావరణాన్ని రాష్ట్ర ప్రభుత్వమే తెలిసి తెలిసి సృష్టించింది ఈ విషయంలో అనేటువంటిది, సమస్యలు ప్రజలకు సృష్టించింది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఈరోజు రాజమండ్రి కేంద్రం నుంచి అనేక మంది మిత్రులు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలు ప్రజలు పడుతున్నటువంటి లేదా నిర్మాణ రంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు అద్దం పడుతున్నదనేది నా అభిప్రాయం. ఇవాళ ఇసుక ఉచిత విధానం అనేటువంటిది గత ప్రభుత్వం అమలు చేసింది. ఆ ఉచిత విధానాన్ని సక్రమంగా అమలు చేస్తూ ప్రత్యామ్నాయ విధానాన్ని రూపకల్పన చేసి దాని స్థానంలో తీసుకురావాలి. కానీ అక్కడ ఇసుక మాఫియాకి కళ్ళెం వేయడానికి అధికార యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం కానీ, ఖనిజ శాఖ కానీ, లేకపోతే పోలీసు వ్యవస్థ కానీ సమన్వయంతో వాటిని నిరోధించుతూ ఆ విధానాన్ని కొనసాగించి ఉండవలసింది. అలాంటి ఔచిత్యం ప్రదర్శించాల్సినటువంటి ప్రభుత్వం అనాలోచితంగానే వ్యవహరించింది అనేటువంటి అభిప్రాయం నాకు ఉన్నది. ఈరోజు ఇసుకను కూడా ఒక ఆదాయ వనరుగా మార్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తున్నది. ఆ ఇసుక నుంచి 2000 వస్తుందా, 3000 కోట్లు వస్తుందా అనేటువంటి ఆలోచన లెక్కలు వేసుకుంటున్నారు. ఈరోజు ఆదాయ వనరుగా చేసుకునేటువంటి చూసేటువంటి సరే కాంట్రాక్టర్లు లేకపోతే ఇసుక మాఫియా దందాలు చేస్తున్నారు, వాటిని అరికట్టడం అనేది ఒక భాగం అయితే, ఇసుకను ఒక ఆదాయ వనరుగా మార్చుకోవాలనేటువంటి ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉండడం వల్ల ఈ విధాన రూపకల్పనలో బహుశా ఆలస్యం జరుగుతున్నదా అనేటువంటిది ఒకటి కనిపిస్తున్నది. నదీ గర్భం నుంచి గతంలో ఇసుక మాఫియా దందాలు చేసి తువ్వేసుకొని పోయేవాళ్ళు, దానివల్ల నదీ పరివాహక ప్రాంతానికి పరిరక్షణకి హాని జరిగినటువంటి వాతావరణ పరిస్థితులను మార్చడానికి, పర్యావరణ సమస్యలు తేవడానికి ఇవన్నీ కూడా ఆ విధానంతో ముడిపడినటువంటివి. ఆ సమస్యలు ముందులో గతంలో కూడా చర్చించడం జరిగింది. ఈరోజు ఇసుక విధానం ముసాయిదానే తయారు చేయలేదు. అలాంటి వాటికి అవకాశం లేకుండా ప్రజల అభిప్రాయాన్ని, పర్యావరణవేత్తల అభిప్రాయాన్ని కూడా తీసుకుని ఒక సమగ్రమైనటువంటి లోపం లేనటువంటి విధానాన్ని రూపకల్పన కూడా ఇప్పటి వరకు ఒక ముసాయిదా తీర్మానాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ముందు ఉంచలా. మరి దాన్ని ఎప్పుడు తయారు చేస్తారు, ఎప్పుడు ప్రజల ముందు పెడతారు, దాన్ని చర్చిస్తారు, అభిప్రాయ సేకరణ తీసుకుంటారు, ఒక లోపరహితమైనటువంటి ఇసుక విధానాన్ని రూపొందించి అమలు చేస్తారనేటువంటిది ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది. ఇంకా నెలన్నర రోజులు 2 నెలల పాటు ఇదే పద్ధతిలో కొనసాగితే నిర్మాణ రంగం మరింత నష్టపోతుంది, అసంఘటిత కార్మికులు మరింత నష్టపోతారనేటువంటిది చాలా స్పష్టం. ఇవాళ సోషల్ మీడియాలో కూడా ఒక ప్రచారం జరుగుతున్నది, మద్య నిషేధాన్ని కూడా దశల వారీగా అమలు చేస్తామన్నారు. మరి మద్యాన్ని కూడా షాపులను ఒక్క వెంటనే మూసేస్తే సరిపోయేది కదా, ఇసుక విధానాన్ని మార్చాలనుకున్నారు, ఇసుక సరఫరా పైన ఈరోజు నిషేధం పెట్టారు, అలాగే మద్యపానం మీద కూడా నిషేధం పెట్టి కొత్త విధానం వచ్చేంత వరకు షాపులన్నీ మూసేయగలరా అనేటువంటి జోకులు వేసుకునేటువంటి పరిస్థితి కూడా సోషల్ మీడియాలో ఉన్నది అనేటువంటిది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వీటన్నింటినీ ప్రజల యొక్క మనోభావాలని, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలని, అసంఘటిత కార్మికులు, నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికుల యొక్క బాధలని అర్థం చేసుకుని వారి ఉపాధి అవకాశాలతో ముడిపడినటువంటి మధ్యతరగతి
ఎక్కడైతే ప్రజల యొక్క గృహ నిర్మాణం కూడా ఆగిపోయినటువంటి పరిస్థితుల్లో, ఎందుకంటే డెవలపర్స్కి ఇచ్చుంటారు, వాళ్ళ స్థలం ఏదో ఉంటుంది కొద్దిపాటి స్థలం, దాన్ని డెవలపింగ్ కోసం ఇస్తారు వాళ్ళు, భవిష్యత్తులో ఆలస్యం చేస్తారు. ఇప్పుడు ఇక్కడ నెలన్నర 2 నెలలు అయిపోతే వాళ్ళు ఇంకొక 3 నెలలు 4 నెలలు నిర్మాణాన్ని కొనసాగించి అగ్రిమెంటు చేర్చుకున్నటువంటి దాని ప్రకారం వాటిని డెలివరీ చేయలేరు. దానివల్ల న్యాయ చట్టపరమైనటువంటి సమస్యలు కూడా వస్తాయి, వివాదాలు వస్తాయి, కోర్టుల పాలు కేసులు అవుతారు. ఇవన్నీ కూడా నిర్మాణ రంగం చాలా కీలకమైనటువంటిది. ఈరోజు వ్యవసాయ రంగం తర్వాత నిర్మాణ రంగం అనేటువంటిది ముఖ్యమైనది అనేది దృష్టిలో పెట్టుకుని అనేక సమస్యలకు ఇది దారితీసేటువంటి అవకాశం కూడా ఉన్నది కాబట్టి యుద్ధ ప్రాతిపదికన ఇప్పటికైనా స్పందించి రాష్ట్ర ప్రభుత్వం తన యొక్క వైఖరి కొద్దిగా సడలించుకొని తక్షణం ఇసుక సరఫరాకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. లక్ష్మీనారాయణ గారు, ఇసుక ధరలు కిందకి దించాలంటే ఇప్పటి వరకు నడిచి ఏవైతే అనుమతులన్నీ ఉన్నాయో ఆ రీచ్లు మళ్ళీ యథావిధంగా తెరిస్తే దీనికి ఒక సొల్యూషన్ లభించినట్టు మనం అనుకోవచ్చు అంటారా? దీనికి సంబంధించి చర్చ కొనసాగిద్దాం. ఒక చిన్న విరామం. తిరిగి స్వాగతం. లక్ష్మీనారాయణ గారు, సో ఇసుక ధరను దించాలంటే రీచ్లు అన్నింటినీ కంప్లీట్గా తెరవడం ఒకటే మార్గం అంటారా? ఒకటి, ఖనిజ అభివృద్ధి శాఖ ఏదైతే ఉన్నదో వాళ్ళు గతంలో అధికారికంగా అనుమతించినటువంటి రీచ్లు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఇసుకను వెలికితీసి పంపిణీ చేసి సరఫరా చేసేటువంటి దానికి కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఇవాళ సీసీ కెమెరాలు కూడా ఆ ప్రాంతాలలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్ని లారీలు లేకపోతే టిప్పర్లు వస్తున్నాయి, ట్రాక్టర్లు వస్తున్నాయి, ఎంతమంది కార్మికులు పనిచేస్తున్నారు, ఏ రీచ్ల నుంచి ఇసుక తీస్తున్నారు, ఇవన్నీ కూడా నమోదు చేయబడుతున్నాయి. అవి అధికారికంగా అనుమతించినటువంటివి కాబట్టి వాటిని కొనసాగించాలి, తక్షణం పునరుద్ధరించి కొనసాగించాలి. మిగిలినటువంటి నదీ గర్భంలోకి వెళ్ళి అక్రమంగా తవ్వేసి అక్రమంగా సరఫరా చేసి రవాణా చేసేటువంటి ఎవరైతే లైసెన్సులు లేకుండా పర్మిట్లు లేకుండా తీసుకెళ్తుంటారో వాళ్ళ మీద కఠినంగా వ్యవహరించాలి. వ్యవసాయ శాఖ, ఇది రెవెన్యూ శాఖ కానీ, పోలీస్ శాఖ కానీ, గనుల శాఖ కానీ, వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలి, కఠినంగా శిక్షలు విధించాలి. అలాంటి వాటిని నిరోధించడానికి ఒక సమన్వయం కూడా ఈ పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, గనుల శాఖ మధ్య తప్పనిసరిగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అక్రమాలు జరుగుతున్నాయి, అవినీతి జరుగుతున్నదంటే అధికారుల యొక్క జోక్యం లేకుండా, వాళ్ళ లొంగుబాటు లేకుండా, అవినీతికి లంచగొండితనానికి వాళ్ళు పాల్పడకుండా ఇలాంటి అక్రమ ఇసుక రవాణా జరిగేటువంటి అవకాశమే లేదు. అందువల్ల వాటిని మేము అవినీతి రహిత ప్రభుత్వం అని చెబుతున్నారు కదా పదే పదే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలు. ఆ అవినీతి రహిత పాలన అనేటువంటిది ఇసుకతోనే మొదలు పెట్టవచ్చు. ఈరోజు అధికార యంత్రాంగం లొంగిపోకపోతే, లంచగొండితనానికి వాళ్ళు అవకాశం ఇవ్వకపోతే ఈ అవినీతి జరిగేటువంటి అవకాశం లేదు. ఇసుకలో కూడా, రవాణాలో కూడా. ఈరోజు చూడండి, హైదరాబాదుకు కానీ లేదా బెంగళూరుకు కానీ, చెన్నైకి కానీ, ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా ప్రాంతాల నుంచి లారీలు రవాణా అయిపోయేది గతంలో. బెంగళూరుకి వెళితే 60,000 70,000 ఒక లారీ, లేకపోతే హైదరాబాద్కు తీసుకొచ్చిన 50,000 45,000 40,000 అమ్ముతుంటారు. ఇక్కడ దానివల్ల అక్రమ రవాణా జరిగేదానివల్ల ఒకవైపున బయటికి తీసుకెళ్ళిపోతే అక్కడ డబ్బులు ఎక్కువ చేసుకోవచ్చు, సొమ్ము చేసుకోవచ్చు అనేటువంటి కోరిక కొద్దీ గతంలో చూసాం. ఇసుక విధానం వచ్చిన ప్రవేశపెట్టినప్పుడు కొత్త కొత్తగా లారీలు టిప్పర్లు కొనేసి ట్రాక్టర్లు కొనేసి అది ఒక వ్యాపారంగా మార్చుకొని ఇతర రాష్ట్రాలకు ఇతర పట్టణాలకు సరఫరా చేసేటువంటి దాన్ని ఒక లాభసాటి వ్యాపారంగా మార్చుకునేటువంటి పరిస్థితి మనం చూసాం. అలాంటి వాటికి తక్షణం అవకాశం లేకుండా నిరోధించడానికి వీలైనటువంటి చర్యలు చేపట్టాలి. సరిహద్దుల్లో నిఘా పెట్టాలి. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఈ ఇరుగు పొరుగు రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇసుక రవాణాను పూర్తిగా సీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది.
భారీ పెనాల్టీలు వేయాలి, ఆ విధమైనటువంటి చర్యలకు పాల్పడినటువంటి వారు. కానీ అది చెప్తూనే ఉన్నారు, కానీ అది జరిగే పని కనిపించట్లేదు. లక్ష్మీనారాయణ గారు, వాస్తవానికి ఇసుక రేవుల్లో ధర యథాతథంగానే ఉంటుంది. ఇసుక రేవుల్లో ధర అయితే యథాతథంగానే ఉంటుంది, అయితే అందుబాటులో ఉన్న కొద్ది రీచ్ల దగ్గర మాత్రమే. సో కానీ దాన్ని సాకుగా చూపి 3 రేట్లు అదనంగా వసూలు చేస్తున్నారని, దీని మీద అధికారులు ఎవరు పట్టించుకోవటం లేదనే ఒక ఆరోపణ కూడా వినిపిస్తారు. దానికి అవకాశం కలిగిస్తున్నది ఇదే. ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తున్నారు, ఇక్కడ సరఫరా తగ్గించడం గతంలో, ఇవాళ మొత్తం సరఫరా ఆగిపోయింది అనుకోండి, వచ్చినటువంటి కొద్దిపాటి దాన్ని డిమాండ్ ఎక్కువ ఉన్నది, ఇసుకకి సరఫరా తక్కువ ఉన్నది, సహజంగానే దాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తారు. ఇసుక రీచ్ల దగ్గర గవర్నమెంటు ఏదైతే అక్కడ తీసుకోవడానికి కూలీలు లేకపోతే రవాణా వీటిని కొంత ఉంటుంది, దాన్ని దృష్టిలో పెట్టుకొని రేటు నిర్ణయిస్తారు. కానీ తీరా దాన్ని తీసుకెళ్ళి ఏ ఒక 50 కిలోమీటర్లో 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక చిన్న పట్టణానికో, మండల కేంద్రానికో, ఒక గ్రామానికో, లేకపోతే నగరానికో తీసుకొచ్చేటప్పటికి వీటన్నింటినీ వేసుకొని అలాగే తీసుకొచ్చి కొన్ని చోట్ల నిల్వ చేసుకొని అక్కడి నుంచి వ్యాపారం చేసుకుంటారు. గతంలో చేసుకున్నటువంటి ఒప్పందాలకు అనుగుణంగా ఈరోజు వాళ్ళు ధరలకు అనుగుణంగా చెల్లించేటువంటి పరిస్థితి కూడా ఉండదని చెప్పి చెప్తారు. ఎందుకంటే సరఫరా లేదండి మేమేం చేయము అంటారు. సరఫరా లేదనేటువంటిది ఎప్పుడైతే వస్తుందో డిమాండ్ పెరుగుతుంది. వాళ్ళు నిర్మాణ పనులు ఆపుకొని కూర్చోలేరు, ఎంతో కొంత పెట్టి కొనుక్కున్నాము, ముందు పూర్తి చేసుకోవాలి, మళ్ళీ వర్షాలు వస్తాయి, మళ్ళీ పనులు ఆగిపోతాయి, లేకపోతే కార్మికులు దొరకరు, ఇప్పుడు ఉన్నప్పుడే ఏదో ఉపయోగించుకోవాలని ఆ ఒత్తిడి మధ్య రేట్లు కూడా ఎక్కువగా పెట్టైనా సరే తీసుకోవాలనేటువంటి ఒక మనస్తత్వం సహజంగానే వినియోగదారునికి ఉంటుంది. ఈరోజు అందుకని ఇసుక సరఫరాను పెంచితే ఈరోజు ప్రజల మీద కూడా ఆర్థిక భారం తగ్గేటువంటి అవకాశం ఉన్నది. దాని మీద ఒత్తిడి ఉండడం వల్లనే, సరఫరా లేకపోవడం వల్లనే ఈరోజు ఈ పరిస్థితి అంతా కూడా ఉన్నది. దానివల్ల ప్రజలు వినియోగదారుడు దోపిడీకి గురవుతున్నాడు అనేటువంటిది చాలా స్పష్టం. దళారీలు సొమ్ము చేసుకుంటున్నారు దీన్ని. రైట్. ఇక ఏపీలోని తాజా రాజకీయ పరిస్థితులను ఒకసారి చర్చిద్దాం లక్ష్మీనారాయణ గారు. ముఖ్యంగా నిన్న గుంటూరులో సభలో కొన్ని కామెంట్స్ చేశారు బీజేపీ నేతలు. జన్మభూమి కమిటీల పేరుతో చంద్రబాబు అమలు చేసిన వ్యవస్థనే ఇప్పుడు గ్రామ వాలంటీర్ల రూపంలో జగన్ తీసుకొస్తున్నారు బయటికి అనేది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కామెంట్. మీరేమంటారు? ఇవాళ స్థానిక సంస్థలని, గ్రామ పంచాయతీలని, మండల వ్యవస్థని, జిల్లా పరిషత్తుల్ని బలోపేతం చేయడానికి, అలాగే పురపాలక సంఘాలు, మున్సిపాలిటీలని, కార్పొరేషన్ని స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఒక పాలనా వ్యవస్థలుగా, ప్రభుత్వ యంత్రాంగాలుగా వాటిని అభివృద్ధి చేయడానికి, స్థానిక ప్రభుత్వాలుగా అభివృద్ధి చేయడానికి రాజ్యాంగంలోనే సవరణ తీసుకొచ్చి 73, 74 ఆర్టికల్స్ ద్వారా వాటిని పొందుపరచడం జరిగింది. స్థానిక సంస్థలకి ఆర్థిక పరంగా లేకపోతే పరిపాలనా పరంగా ఇతర అంశాల్లో ఏ ఏ బాధ్యతలు ఉన్నాయి, ఏ విధమైనటువంటి హక్కులు ఉన్నాయి, వాటికి ఏ విధంగా ఆర్థిక వనరులను సమకూర్చాలి, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. వాటిని పూర్తి స్థాయిలో అమలు చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉన్నది. వాటిని అరా కూడా అమలు చేస్తున్నారు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో, గత ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వం కానీ. ముందు ఆ రాజ్యాంగపరమైనటువంటి అంశాలను కనుక పూర్తి స్థాయిలో అమలు చేస్తే చాలా స్థానిక ప్రభుత్వాలుగా అవి అభివృద్ధి అయ్యి ప్రజలకు దగ్గరగా ఉన్నటువంటి వ్యవస్థలు కాబట్టి ఎక్కువగా ప్రయోజనం జరుగుతుంది, అభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేయడానికి అవకాశం ఉంటుంది. దాన్ని పట్టించుకోకుండా ఆ అంశమే చర్చించకుండా ఇవాళ గతంలో జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ ప్రభుత్వం అవినీతికి కేంద్రాలుగా అవి మారినాయి, అధికార పార్టీకి కుమ్ముగాసేటువంటి కేంద్రాలుగా వాళ్ళు చెప్పేటువంటి పనులే జరిగేటువంటివి అనేది అపప్రదనం ఆ ప్రభుత్వం మూటగట్టుకున్నది. దాంట్లో వాస్తవం ఉన్నది చాలా వరకు. అందువలనే ప్రజాభిప్రాయం వ్యతిరేకంగా వచ్చిందనేది కూడా అదొక కారణమని చెప్పేసి కూడా ఈరోజు బహుశా ఓడిపోయిన తర్వాత టీడీపీ కూడా భావిస్తూ ఉండవచ్చు, సమీక్ష చేసుకుంటూ ఉండవచ్చు. కానీ ఇవాళ కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి 73, 74 దానికి అనుగుణంగా చర్యలు చేపట్టాలా, స్థానిక సంస్థను బలోపేతం చేయాలా, పటిష్టవంతం చేయాలనేటువంటి వైపున కాకుండా ఈరోజు వాలంటీర్లు అనేటువంటి దాన్ని 50 ఏళ్లకు ఒక వాలంటీరు,
లేకపోతే గ్రామ సచివాలయాలను పెడుతున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా ఒక ప్రకటన చేశారు, 400,000 పైన ఉద్యోగాలు ఒకేసారి తెలుగు రాష్ట్రాలలో చారిత్రాత్మకమైనటువంటి ఘటన మేము ఇస్తున్నామని. అంటే దాదాపు సచివాలయాల్లో 133,000 ఉద్యోగాలు, లేకపోతే వాలంటీర్లుగా మరో 260,000 మంది 70,000 మందినో నియమిస్తున్నాం కాబట్టి నా మొత్తం 400,000. కానీ వీళ్ళందరూ కూడా ఎవరి కింద పనిచేస్తారు? ఈ వీళ్ళు స్థానిక సంస్థలు ఎన్నుకోబడినటువంటి, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి పంచాయతీ ప్రెసిడెంట్లు గ్రామ పంచాయతీల అదుపులో పనిచేస్తారా, నియంత్రణలో పనిచేస్తారా? మున్సిపాలిటీలు కార్పొరేషన్ల అదుపులో పనిచేస్తారా? లేకపోతే ఏంటి అనేటువంటి విధానపరమైనటువంటి స్పష్టత కూడా ఇంకా లేదు. ఏదో ఒక మాట మా ప్రసార మాధ్యమాల్లో వచ్చింది, ఎలక్టెడ్ బాడీస్ యొక్క వాళ్ళకే జవాబుదారీతనంతో పనిచేస్తారని. కానీ ఒక స్పష్టమైనటువంటి వైఖరి ఇవాళ లేదు. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరిగిన తర్వాత, ఎలక్టెడ్ బాడీస్ కూడా వచ్చిన తర్వాత, ఈరోజు ఈ వ్యవస్థకి ఆ వ్యవస్థకి మధ్య ఘర్షణ వైఖరి కూడా జవాబుదారీతనకు సంబంధించి ఈరోజు ఏర్పడేటువంటి ప్రమాదం కూడా ఉన్నది. ఒకటి, ఈరోజు అలాంటి పరిస్థితుల్లో ఈ నియామకాలు కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఇవాళ ఈరోజు వ్యవసాయ రంగమే తీసుకున్నాం, ఆ వ్యవసాయ రంగంలో దాని అనుబంధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి దాదాపు 6,500 మంది ఉద్యోగులు 4 ఏళ్లుగా 5 ఏళ్లుగా పనిచేస్తున్నారు. వాళ్లకు నెలవారీ 12,000 రూపాయలు వేతనం ఇస్తున్నారు. ఈరోజు వాళ్ళందరినీ కూడా తీసేసి మీరు కూడా గ్రామ సచివాలయాలు ఉద్యోగాలకు అప్లై చేసుకోండి, మీకు అర్హత ఉంటే అక్కడ నియమించబడతారు అనేటువంటి పద్ధతితో ఒక కలం పోటుతో వాళ్ళందరినీ కూడా తీసేసేటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు, మాకు ఉపాధి హామీ కల్పిస్తామన్నారు. ఇవాళ కాంట్రాక్టు బేసిస్ పైన అవుట్సోర్సింగ్ వలన పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉపాధి భద్రత కల్పించి పర్మనెంట్ చేస్తామని చెప్పి ఎన్నికల్లో ఓట్లు అడిగారు. ఇప్పుడేమో తీరా వచ్చి మా ఉద్యోగాలు తీసేసి గ్రామ సచివాలయాల్లో వేరే వాళ్ళని నియమిస్తున్నారు. 4 ఏళ్లుగా 5 ఏళ్లుగా పనిచేసినటువంటి మా సర్వీస్ అంతా కూడా బుగ్గిపాలైపోతున్నది, మా కుటుంబాలు వేదన పడుతున్నాయి అనేటువంటి ధోరణితో ఆందోళన చేస్తున్నారు. నిన్న విజయవాడలో ధర్నా చేస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది నాతో కూడా మాట్లాడారు, మా సమస్యలు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాం, ఈ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లమని కూడా నాకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈరోజు అలాంటి పరిస్థితి కాదు, ఎవరైతే 4 ఏళ్లు 5 ఏళ్లుగా పనిచేశారో వాళ్ళందరూ కూడా పద్ధతి ప్రకారమే ప్రభుత్వం నియమించినటువంటి కమిటీల ఇంటర్వ్యూలకు హాజరయ్యి వాళ్ళ అర్హత కొద్దే వాళ్ళు వచ్చారు. అందులో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా అత్యధికులు. ఇవాళ దళితులు బీసీలకు సంబంధించినటువంటి వాళ్ళే ఉన్నారని చెప్తున్నారు, మహిళలు దాదాపు 50% మంది ఉన్నారని చెప్తున్నారు. ఈరోజు అలాంటి వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించకుండా వాళ్ళందరినీ కూడా తీసేసి కొత్త వాళ్ళు నియమిస్తే తప్పనిసరిగా అది అన్యాయమే, సహజ న్యాయ సూత్రాలకు భిన్నమైనటువంటిది. ఇట్లాంటి సమస్యలు కూడా ఉన్నాయి. ఇవాళ పట్టణ ప్రాంతాల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఇవాళ వార్డు మెంబర్లుగా వాలంటీర్లుగా నియమిస్తున్నటువంటి వాళ్ళు, లేకపోతే సచివాలయాల్లో నియమిస్తున్నటువంటి వాళ్ళు, వాళ్ళందరి నియామకాలకు సంబంధించి గతంలో ఆయా రంగాల్లో ఎవరు పనిచేస్తున్నారో వాళ్లకు కొంత వెయిటేజ్ ఇచ్చి వాళ్ళను రెగ్యులరైజ్ చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది, వాళ్ళు నియమించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది, వాళ్ళకు న్యాయం చేకూర్చాలి. ఒకటి, ఈరోజు అర్హతలకు సంబంధించి కూడా చూస్తే గ్రామ సచివాలయాల్లో పనిచేసే వాళ్ళకి ఇంజనీరింగ్ పట్టభద్రుల్ని, డిగ్రీ పట్టభద్రుల్ని, సైన్స్ గ్రాడ్యుయేట్స్ని, పాలిటెక్నిక్ ఇలాంటి వాళ్ళని ఎందుకు కూడా అర్హతగా పెట్టుకున్నారు. ఈరోజు ఆ గ్రామ సచివాలయాల్లో నియమించబడేటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి వేతనాలు ఎంత? 5,000 వాలంటీర్లకు ఇస్తారు, మిగిలినటువంటి వాళ్ళకి మరి వాళ్ళు ఎంతకాలం అక్కడ పనిచేయగలరు? 6 నెలలు 7 నెలలు సంవత్సరం వేరే ఉద్యోగాలు వస్తే వెళ్ళిపోతారు, మళ్ళా నియమం. ఈరోజు ఇదొక భాగం అయితే గవర్నమెంట్ ఉద్యోగాలు వివిధ శాఖల్లో ఖాళీలు ఉన్నాయి. గతంలో చెప్పారు 2 లక్షలు 2.5 లక్షలు ఖాళీలు ఉన్నాయి, వాటిని భర్తీ చేయడం ద్వారా ఇలాంటి పట్టభద్రులకి, ఉన్నత విద్యావంతులకి వాళ్ళకు అవకాశం కల్పిస్తే గ్రామ సచివాలయాల్లో వాలంటీర్లుగా పనిచేసేటువంటి వాళ్ళకు స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు 10th క్లాసు ఇంటర్మీడియట్ అటువంటి విద్య చేసినటువంటి వాళ్ళకు, వొకేషనల్ కోర్సులు చేసినటువంటి వాళ్ళకు అవకాశం కలిగిస్తే ఎక్కువ రోజులు వాళ్ళు అక్కడ ఉండి పనిచేయడానికి కూడా దోహదపడుతుంది. ఇలాంటి సంక్లిష్టమైనటువంటి సమస్యలు కూడా ఇందులో ఇమిడి ఉన్నదని చెప్పేసి నేను అభిప్రాయపడుతున్నాను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మీనారాయణ గారు.